ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తా ఎలా ఉందో. మొత్తం కాజు వేసాను కదా. సూపర్ ఉందండి, చాలా బాగుంది. స్టిక్కీ స్టిక్కీగా లేదు, అట్టని మరీ పొడి పొడిగా లేదు, ఒక రకంగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లు థాట్స్. ఇవాళ వీడియో ఏంటంటే చూడండి, పొయ్యి దగ్గరే ఉన్నా. ఏంటంటే వీడియో సేమియా అండి. ఏం సేమియా అంటే టమాటా సేమియా. మనం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అలా చేస్తాం కదా, లైక్ అదే టైప్లో ఉంటుంది. కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి చాలు. మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. చాలా చిన్న వీడియో అవుతుంది, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా చేసేయచ్చు. ఎప్పుడు ఒకటే సేమియా కాకుండా ఇది ఒక డిఫరెంట్ టైప్ అనుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నా వీడియోలోకి వెళ్ళే ముందు, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వస్తుంది, సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే ఆలస్యం చేయక వీడియో ఎలా ఉంటుందో చూసేసేయండి. అండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టేసి దీంట్లో నేను ఘీ వాడుతున్నాను. మీకు ఇష్టం వచ్చింది మీరు వాడుకోండి, బటర్ కానీ ఆయిల్ కానీ. నేనైతే ఒక స్పూన్ వరకు ఘీ వేశాను. ఘీ వేసి అందులో సేమియా ఉంటుంది కదా చూడండి, మనం ఉప్మా చేసుకునే సేమియా, ఒక కప్పు వరకు సేమియా వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూడండి సేమియా వేసేసి కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే మనకి రెడ్ కలర్ కొంచెం లైట్గా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అలా వచ్చేటట్టు వేయించేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేయించకండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇదే విధంగా వేయించేసేయండి. చూడండి కొంచెం లైట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా వస్తే సరిపోతుంది మీకు. చూడండి ఇటు సైడ్ ఆపితే కనిపిస్తుంది, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని పక్కకు తీసేద్దాం. చూడండి మొత్తం అయితే ఇట్లా ప్లేట్లో తీసేసాను. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, అంటే పూర్తిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేశానండి, కావాలంటే మీరు వేరే ప్యాన్ అయినా వాడుకోండి, నేనైతే అదే పెట్టేశాను. దాంట్లో ఇంకొంచెం ఘీ వేస్తున్నాను. చూడండి కొంచెం అంటే ఇంకొంచెం వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఇందులో ఆనియన్ ముక్కలండి. ఒక పెద్ద ఉల్లిపాయ అనుకోండి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నా. వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి మంచిగా వేయించేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఉప్పు వేస్తే. కాబట్టి సరిపడినంత ఉప్పు వేసేసుకొని వేయించేసుకోండి. ఇందులో కొంచెం ఆవాలు వేయండి. నేనైతే ఫస్ట్ వేయడం మర్చిపోయా, అందుకనే ఇప్పుడు వేసాను. మీరు ఫస్టే వేసుకోండి. కానీ వేగలేదు కదా ఇంకా, ఆనియన్స్ ఏం వేగలే, అవి వేగిపోతాయి ఆలోపు. మొత్తం వేయించేసుకుందాం. చూడండి ఆనియన్స్ వేగే లోపల ఇటు పక్కన ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ పోసి పెట్టాను. వాటిని బాగా బాయిల్ అవ్వనియాలి. ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసి కొంచెం వేయించుకోండి. ఉప్మా అంటే కొంచెం జీడిపప్పు బాగుంటుంది కదా, అందుకోసం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదండి, ఆప్షనల్. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క రౌండ్తే వేసాను, ఎక్కువ వేయకండి. దీన్ని కూడా మంచిగా వేయించుకోండి. చూడండి అది వేగుతూ ఉంటుంది, ఈ పక్కన వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇందులో సేమియా వేసేసేయాలి. చూడండి మొత్తం వేసేసా. కొంచెం వాటర్ బాగా బాయిల్ అయితే తొందరగా అవుతుంది అనమాట. ఇప్పుడు సాఫ్ట్ అవ్వాలి ఇవి అంతే. ఈ సైడ్ ఇది వేగిపోయింది. ఇందులో ఒక కప్పు టమాటా ప్యూరీ వేయాలి. ఈ టమాటా ప్యూరీ ఇంట్లో చేశానండి, అంటే మనం ఉడకబెట్టి తొక్కలు అంటే వాటి స్కిన్ గింజలు తీసేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం బాగా మగ్గిద్దాము. ఇందులో కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం కొంచెమే వేస్తున్నాను.
అంటే బాబు కూడా తినాలి కదా అందుకోసం కొంచెమే వేసాను మీరు కావాల్సినంత తీసుకోండి ఇందులోనే ఇంకొంచెం పసుపు పొడి కొంచెం గరం మసాలా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి ఫ్లేవర్ కి నచ్చినట్టు వేసుకోండి వీటిల్ని మంచిగా మగ్గనివ్వండి కొంచెం అంటే పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది చూడండి ఈ పక్క సేమియా ఉడికిపోయింది దీన్ని వడగట్టేద్దాం అంటే వాటర్ బారేద్దాము చూడండి ఇదైతే మొత్తం వేగిపోయింది బాగా ఆ సేమియాని చల్ల నీళ్ళతో కూడా కడగాలండి అప్పుడే మనకు పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఎత్తి సేమియా వేసేద్దాం మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుదాము నేను కొంచెం కారం అన్ని తక్కువ వేసానండి మీకు కావాలంటే కొంచెం జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి మొత్తం చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇందులో మీరు టమాటా ప్యూరీ కొన్నది వాడుకున్నా గానీ కలర్ బాగొస్తుంది లేదంటే టమాటా కెచప్ అయినా వాడుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కెచప్ బాగా తింటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం అయితే లేదంటే పిల్లల కోసం అయితే ఉట్టిగా టమాటా కెచప్ వేసి చేసేయొచ్చు ఇవన్నీ వేయకుండా ఇది ఇంకా అయిపోయినట్టే అండి స్టవ్ ఆపేద్దాము దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము నేనైతే ఇందులోకి తీసేస్తున్నాను కావాలంటే పైన కొత్తిమీర అన్ని చల్లుకోండి బాగుంటుంది లేదా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి మొత్తానికి ఇదే వీడియో తప్పకుండా టేస్ట్ చేయండి ఎట్లా ఉందో ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు ఒకే వెరైటీ కాదు కదా ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నన్ను నమ్మండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తా ఎలా ఉందో మొత్తం కాజు వేసాను కదా సూపర్ ఉందండి చాలా బాగుంది